देविका रेड्डी गारू सोदरा एमएलए मित्रुलारा मोत्तम 119 मंदिकि मात्लाडडानिकि मन मुग्गुरु स्पीकर्स अवकाशं इव्वडं 100% मन अंदर पार्टिसिपेट सब ओक चाला गोप्प सक्सेस भाविस्तुन्ना मुग्गुरु स्पीकर्लकु नेनु मुख्यमंत्री गारि तरफुन मा अंदरि मंत्रिवर्ग तरफुन नेनु शुभाभिनंदनलु मी अंदरिकी तेलियजेस्तुन्ना అయితే నాకు ఒకటే బాధ ఉంది కొద్దిమంది ఇండిసిప్లిన్ బిహేవియర్ చేసిన ముగ్గురు స్పీకర్ ఒక్కళ్ళు కూడా సస్పెండ్ చేయలేదు కలిసి ఇద్దరు ముగ్గురు అలా సస్పెండ్ చేస్తే చాలా బాగుండేది అయితే మా స్పీకర్లు కానీ మా ప్రభుత్వం కానీ ఎంతటి నిష్పక్షపాతమైనటువంటి పార్టీ రాజకీయాలకు అతీతమైన ప్రభుత్వం మీ అందరికీ అర్థమవుతుంది ప్రతిపక్ష సభ్యుల్ని ఆ తర్వాత విపక్ష సభ్యుల్ని సమానంగా ట్రీట్ చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి మధ్యన తేడా బహుశా మీ అందరికీ తప్పకుండా అర్థమయ్యేటది మిత్రులారా మేజర్గా లాండ్ ఆర్డర్ సమస్య విషయంలో అనేక రకాల యాంగిల్స్ ఏవైతే మీరు చెప్పారో మద్యానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా సంబంధాలు ఉన్నాయి అన్కంట్రోల్డ్ ఇంటర్నెట్ సిస్టమ్స్కు ఈ యొక్క లాండ్ ఆర్డర్కు చాలా రకాల సంబంధాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కలిసి పక్షపాతంగా వ్యవహరించడానికి ఈ యొక్క లాండ్ ఆర్డర్ సమస్యకు అనేక రకాల సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం ఇటువంటి అనేక విషయాలను సరిదిద్దే ప్రయత్నం మేము తప్పకుండా దీంట్లో చేస్తామని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా మద్య నిషేధం చేసినా చేయకున్నా మద్యాన్ని మాత్రం 100% కంట్రోల్ చేసి మద్యం ద్వారా అనేక రకాల నేరాలు రాని ఒక సామాజిక వ్యవస్థ నిర్మించడంలో మన ప్రభుత్వం చాలా కీలక పాత్ర తప్పకుండా ఆ లైన్లో ఆ పాలసీస్ను మేము తీసుకునే ప్రయత్నం తప్పకుండా సభ్యుల అభిప్రాయం ప్రకారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ మన రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న విషయం మనకు తెలుసు ఓటీపీల టెక్నాలజీ వచ్చిన తర్వాత సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఇంకా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత హ్యాకింగ్ టెక్నాలజీస్ వరల్డ్ వైడ్గా నేరస్తులలో పెరిగిన తర్వాత అనేక రకాలుగా ఈ యొక్క మోసాలు అనేవి సైబర్ క్రైమ్స్లో జరుగుతున్న విషయం తెలుసు మనకు కాబట్టి ప్రోయాక్టివ్గా కేసు వచ్చిన తర్వాత కేసును సరిదిద్దడం కాదు కేసులు రాకముందే ట్రెండ్ ఎలా అవుతుందో ఒక సర్వే చేసి ఎటువంటి ట్రెండ్లో సైబర్ సంబంధించిన కేసెస్ జరుగుతున్నాయి వాటిని సరిదిద్దడం కోసం ప్రోయాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలనే విషయంలో తప్పకుండా అటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో మీ అందరికీ నేను మిత్రులారా నేను సభకు నేను హామీ ఇస్తున్నా గత సభ్యత్వం గత ఏం సంబంధించినటువంటి కాలంలో ప్రతిపక్ష సభ్యులు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా హౌస్ అరెస్టులు చేయడం అనేది ఒక ట్రెడిషన్గా గత ప్రభుత్వం చేస్తూ వచ్చింది ఒక అటువంటి పరిస్థితి లేకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మొహమాటం లేకుండా ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష సభ్యులైనా మీ ఒపీనియన్స్ చెప్పుకునేట్టుగా మీకు పూర్తి రకంగా స్వేచ్ఛిస్తాము ఎవరైతే గతంలో మా మీద అంకుశం పెట్టి పోలీసు రాజ్యాన్ని చూపించారో ఆ సంబంధించిన పార్టీలు అందరికీ కూడా మీకు మాత్రం అటువంటి మేమేమి చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ మా ప్రభుత్వం నుంచి ఇవ్వదలుచుకున్నా ముఖ్యంగా గంజా కారణంగా డ్రగ్స్ కారణంగా అనేక రకాల చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ క్యాంపసెస్ వరకు డ్రగ్స్ గంజా లేకుంటే తాగుబోతు వ్యవహారాలు మద్యం వేరులై పారడం వీటి తర్వాత వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే వచ్చినాయో వీటన్నిటి విషయంలో కూలంకషంగా వీటిని కంట్రోల్ చేయడం కోసము తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి గంజా అండ్ డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదంతో అణచివేయాలని చెప్పి మీ అందరూ గత నెల రోజుల నుంచి నెల రెండు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల తర్వాత ఏ రకంగా షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్లో కానీ లేకుంటే ఇటువంటి నార్కోటిక్స్ సంబంధించి కానీ మన దేశంలోనే గంజా ఎక్కడెక్కడైతే ట్రైబల్ బెల్ట్స్లో కానీ అనేక ప్లేసెస్ పెంచుతున్నారో దీని విషయం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా అక్కడ ఏ ప్రభుత్వం అధికారం ఉండేది కాదు డీజీపీల కాన్ఫరెన్స్ పెట్టి మేము చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చూసిన సూచన మేరకు మనము చర్యలు తీసుకోవడం జరుగుతున్నది రాబోయే కాలంలో తెలంగాణ మద్య నియంత్రణ డ్రగ్స్ ఆ తర్వాత నార్కోటిక్స్ నుంచి గంజా నుంచి ఒక ఫ్రీ అయి దీని నుంచి బానిసై మన దేశం సంబంధించిన యువత ప్రజలు
అటువంటి ఇబ్బందులు పడకుండా తప్పకుండా ఈ దిశలో మనం చర్యలు తప్పకుండా తీసుకుంటాం. గత ప్రభుత్వం స్టీరింగ్ కార్ వాళ్ళదైనా స్టీరింగ్ మాత్రము ఎంఐఎం చేతిలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. దీని కారణంగా అనేక రకాల జబర్దస్తి వ్యవహారాలు కామారెడ్డిలో కానీ భైంసాలో కానీ హైదరాబాద్లో కానీ అనేక ప్లేసెస్లో చేసే విషయాలన్నీ మేమందరం మర్చిపోలేదు. కాబట్టి ప్రభుత్వం మారింది, ఎంఐఎం సంబంధించిన వాళ్ళందరికీ కానీ లేకుంటే మతతత్వవాదాన్ని పెంచిపోసే గుండాలందరికీ నేను హెచ్చరిస్తున్నా, చిత్తగూడదమనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటి ఏ రకమైనటువంటి మత విషయాలు కానీ లేకుంటే 10 నిమిషాలు వదిలేస్తే 100 కోట్ల సంఖ్య చూస్తా అని చెప్పి నాటకాలు కానీ ఇటువంటి నాటకాలు మీ కారు కాలంలో నడిచినట్టుగా ఈ పద్మం కమలం కాలంలో నడవని విషయాన్ని కూడా నేను అందరికీ గుర్తు చేస్తున్నా మిత్రులారా. ముఖ్యంగా అర్బన్ నక్సలిజం విషయంలో గత ప్రభుత్వం ఒకసారి సంవత్సరానికి ఒకసారి దాన్ని రెన్యువల్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్యకాలం ఒక 6 మంత్స్ బ్యాక్ రెన్యువల్ అయింది, రెన్యువల్ అయినా కానీ దాన్ని మళ్ళీ రెన్యువల్ ల్యాబ్స్ అయినా కానీ మళ్ళీ రెన్యువల్ చేయలే. ఇప్పటికీ నక్సల్ సంబంధించినటువంటి, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం సంబంధించినటువంటి, తీవ్రవాదం సంబంధించినటువంటి అనేక ప్లేసెస్లో బ్యాన్ అయినా అఫీషియల్ పొలిటికల్ పార్టీ సిస్టమ్స్ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ మాత్రము గత ప్రభుత్వం ఫ్రీడమ్ వదిలిపెట్టింది. కాబట్టి డైరెక్ట్ తుపాకీ పట్టుకోకుండా తుపాకీ సంస్కృతికి, నక్సల్ సంస్కృతికి సపోర్ట్ చేసే అప్పర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్స్, అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ బ్యాన్ విధిస్తామనే విషయాన్ని కూడా, త్వరలో ఈ ఆర్డర్ వస్తుందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే పోలీసింగ్ అనేది ఒక భయానకమైనటువంటి వ్యవస్థ కింద రూపుదాల్చింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం సంబంధించిన నాయకులు, గత ప్రభుత్వం సంబంధించిన పోలీసులు కూడబలుక్కొని అనేక రకాల వీళ్ళ దౌర్జన్యాలకు వచ్చినటువంటి తెరదీసిన పరిస్థితి మనకు తెలుసు. అది ఇంతకుముందే అనేక మంది సభ్యులు కూడా మీరు దృష్టిలో తీసుకొచ్చారు. భూముల కుంభకోణాల విషయంలో, ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాల విషయంలో నిన్ననే ఇద్దరు సస్పెండ్ అయ్యారు, సిఐని ఎస్ఐ. భార్యాభర్తల పంచాయతీ పెట్టుకుంటే దాంట్లో వీళ్ళు వేలు పెట్టి అక్కడ కరప్షన్ కోసం ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు కానీ ఇటువంటి అనేక విషయాలు మనం చూస్తున్నాం. ప్రతి దాంట్లో రాజకీయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలిసిమెలిసి ప్రజలను ఇబ్బంది పెట్టి అవినీతికి ఆస్కారం ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే లాండాడాలు వచ్చిందో, అటువంటి అక్రమ సంబంధం పోలీసు వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థ మధ్యన, రాజకీయ నాయకులకు, పోలీసులకు మధ్యన అక్రమ సంబంధాలు లేని ఒక నిష్పాక్షమైనటువంటి, ప్రజల ప్రయోగపయోగమైనటువంటి వ్యవస్థ కోసము తప్పకుండా అటువంటి మార్పులు మేము చేస్తానన్న విషయాన్ని కూడా సభలో అందరికీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తున్నాం. పోలీసు రాజ్యం ఒక హ్యుమానిటేరియన్ టెండెన్సీస్లో పోలీసు వ్యవస్థను మార్చడం కోసం మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. పోలీసు అంటే కేవలం భయంతో కాదు, పోలీసులు అవసరం అనుకుంటే మన కూర్చునిపెట్టి సెటిల్ చేసి, లేకుంటే హ్యుమానిటేరియన్గా ఆ ఇష్యూను సెటిల్ చేయడం అనేది కూడా ఒక క్రియాశీలకమైన అంశం కింద తప్పకుండా ఈ విషయంలో మేము తీసుకొస్తాం. ఈ మధ్య కాలంలో విపరీతంగా సూసైడ్లు పెరుగుతున్నాయి మన దగ్గర. ఇది సభ్యులు అందరం కూడా మనందరం ఆలోచించాలా. రైతులు సూసైడ్లు చేసుకుంటున్నారు, భార్యాభర్తలు సూసైడ్ చేసుకుంటున్నారు, చిన్నపిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు, రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, వ్యాపారస్తులు సూసైడ్ చేసుకుంటున్నారు, కాస్త కూస్తూ ఇట్లా అమ్మ నాయనల దగ్గర పంచాయతీలు వస్తే కూడా సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. లవర్లతో దోస్తాన చేసిన వివాహితాలు లేకుంటే జెంట్స్ కూడా సూసైడ్ చేసుకుంటారు, చాలా అన్యాయంగా ఉంది సూసైడ్ల పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కేవలం ప్రభుత్వం అని కాదు, సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ మీరు అందరూ కూడా ఆలోచించాలా. ఇటువంటి సిచ్యువేషన్స్ నుంచి మార్పు కోసము మనం కూడా మన ఎమ్మెల్యేస్ ఏరియాస్లో ప్రజలతో కలిసిమెలిసి దీని విషయంలో ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోవాలని దృష్టి పెట్టాలా. ప్రభుత్వం వైపు నుంచి కూడా, హోమ్ మినిస్ట్రీ వైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము దృష్టి పెడతాం. ఇటువంటి సూసైడ్లను 0 సూసైడ్స్ స్టేట్గా తెలంగాణ రావడంలో మీ అందరు సభ్యులందరి యొక్క సహకారాన్ని కూడా నేను మీ అందరినీ కూడా, మీ అందరి వైపు నుంచి కూడా నేను కోరుతున్నా. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఓల్డ్ సిటీ విషయం మీకు చెప్పదలుచుకున్నా. ఓల్డ్ సిటీ నుంచి గత అనేక ప్రభుత్వాల యొక్క నీతి కారణంగా, పక్షపాతం కారణంగా చాలామంది హిందువులు కాశ్మీర్ నుంచి ఎట్లయితే వెళ్ళి వచ్చేసి హిందువులు, ఓల్డ్ సిటీ నుంచి కూడా వేలాది మంది ఫ్యామిలీస్ భయం కొద్దీ ఓల్డ్ సిటీని వదిలేసిపోయారు. ఏదో రకంగా ఓల్డ్ సిటీ నుంచి వదిలి బయటకు వచ్చినటువంటి ప్రతి హిందూ ఫ్యామిలీ కూడా మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి బతకదగినటువంటి, అన్ని రకాల స్వేచ్ఛ అనుమతించగలటువంటి సిచ్యువేషన్ తీసుకురావడంలో మా ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. ఇటువంటి విషయాలన్నిటికీ కావాలంటే కూడా ఒక ఫెంటాస్టిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అనేది అవసరం.
కాబట్టి ఈ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది గూఢాచార ఫెయిల్యూర్ అనేది కూడా అనేక రకాల సంబంధించినటువంటి నేరాల కారణం కాబట్టి నేరాల అయిన తర్వాత కేసులు పెట్టుడు అరెస్ట్ చేసుడు లేకుంటే ఆందోళన రాగానే వెంటనే వెళ్లి ఏదో ఒక కమిషన్ చేసుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేసుడు ఇది కాదు అసలు నేరాలు కాకుండానే ముందే ఆపదగినటువంటి ఒక వ్యవస్థ పోలీసు ప్రొయాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉన్నది అటువంటి ఇంటెలిజెన్స్ పకడ్బందీ యొక్క ఇంటెలిజెన్స్ సిస్టంను తప్పకుండా దాంట్లోకి మనం తీసుకెళ్తాం కొన్ని కేసులను తిరగదోల్తాం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పుట్ట మధు గురించి ఇష్యూస్ వామన్రావు దంపతుల గురించి ఒక ఎమ్మెల్యే ఇప్పుడే నేను నాకు కూర్చుంటే నాతో చెప్తున్నాడు వామన్రావు దంపతులకు సంబంధించిన హత్య విషయంలో కొద్దిమందిని అరెస్ట్ చేశారు అసలు వ్యక్తి సూత్రధారుడు పుట్ట మధును అరెస్ట్ చేయలే కాబట్టి ఆ కేసులు తిరగదోడతాం అసలైనటువంటి కీలక వ్యక్తులు ఎదురుకుంటూ వాళ్ళని కూడా దాంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం పర్కాల సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళకు కూడా నేను హామీ ఇవ్వదలుచుకున్నా గతంలో రవికుమార్ రెడ్డి అని చెప్పి అక్కడ హిందువాయికి సంబంధించినటువంటి కార్యకర్త ఉండే అక్కడ కొన్ని రకాల టెన్షన్స్ వస్తే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఒక కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఆయన స్వయంగా చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి నాయక్ సిఐ కలిసి అక్రమంగా ఉస్మానియా క్యాంపస్ నుంచి సాయంత్రం 6 గంటలకు తీసుకెళ్లి రాత్రి 1 గంటకు స్టీఫెన్ రవీంద్ర వీళ్ళంతా కూడా ఆ రవికుమార్ రెడ్డిని హత్య చేయడం జరిగింది ఒక ఫాల్స్ ఎన్కౌంటర్లో ఆ కేసును మా ప్రభుత్వం వచ్చింది బిడ్డా మేము తిరగదీస్తాం ఆ సంబంధించినటువంటి రవీంద్ర రవికుమార్ రెడ్డి యొక్క హత్య సంబంధించిన విషయాన్ని కూడా మేము తప్పకుండా బయటికి వచ్చి ఇటువంటి పోలీసుల యొక్క హై హ్యాండెడ్నెస్ ఎత్తుతో అతను ఐపీఎస్ ఆఫీసర్ అయినా వదిలే ప్రశ్న లేదు స్వయంగా మొన్న డీజీపీ మీద కూడా అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చినాయి వందలాది ఎకరాలు సంపాదించి ఉన్నానని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి వేలాది సంబంధించిన డబ్బు కూడబెట్టిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి కూడా ఇంటర్నల్గా మేము ఎంక్వైరీ ప్రారంభం చేసినాం కాబట్టి అతను డీజీపీ అయినా అతను సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లైనా మా డిపార్ట్మెంట్ సంబంధించిన అయినా కానీ మేము వదిలేదు లేదు అటువంటి అనేక రకాల ఒక నిష్పక్షపానమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ను తప్పకుండా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం ఈరోజు లాండ్ ఆర్డర్ విషయంలో అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు మీరు కాబట్టి ఈరోజు ఒకరోజు సభ ఉంది కాబట్టి ఈ సభతో క్లోజ్ కాలే మన సంబంధం అనేది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు సభ కాకుండా ఎటువంటి విషయాలైనా రాబోయే కాలంలో మీరు మా దృష్టికి తీసుకురావచ్చు కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి సభ బయట కూడా ఇటువంటి అనేక రకాల ప్రజా సమస్యల గురించి దృష్టికి తీసుకురండి అటువంటి విషయాలను కలిసి బయట కూడా ఇంకా ఈరోజు ఇది ఒక వెరైటీ ప్రోగ్రామ్ ఇటువంటి 100 రకాల వెరైటీ ప్రోగ్రామ్ సమాజంలో మనం చేయొచ్చు కాబట్టి అటువంటి యాక్టివిటీ చేయడం కోసం సరైన విధమైనటువంటి భూమిక మనం చేద్దాం ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలుగా వచ్చారో మీరు ఎమ్మెల్యేలు అవుతారా లేదా సంఘ తర్వాత కావాలని మేము నిజమైనటువంటి ఎమ్మెల్యేలు కావాలని మేము కోరుకుంటున్నాం అయితే ఈ పాత్ర కంటిన్యూ కావాలి మీరు ఒక సూడో ఎమ్మెల్యే కింద మన ఒక ప్రాక్సీ ఎమ్మెల్యే కింద ఒక షాడో ఎమ్మెల్యే కింద మీ అసెంబ్లీలలో రెగ్యులర్గా ఈ యాక్టివిటీని తీసుకోవాలి అక్కడ ప్రజా సమస్యలు స్టడీ చేసి ఒక సామాజిక సేవా సంస్థలపై ఒక ప్రజా ఉద్యమాలు చేసి పబ్లిక్ లీడర్షిప్ చేసి మీరు లీడ్ తీసుకోవాలి కాబట్టి దాని విషయంలో రాబోయే కాలంలో తప్పకుండా ఈ సభ లేకున్నా కానీ బయట అన్ని రకాల సపోర్ట్స్ కూడా మీకు ఇవ్వడం కోసం మేము ఉంటాం అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి దేవికా రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నమస్కారం ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.